మైనే ప్యార్కియా తెలుగులో ప్రేమ పావురాలు నైంటీస్ యూత్ కి ఈ సినిమా ఓ సెన్సేషన్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి సెన్సేషనల్ సాంగ్స్ తోడే మూవీని బంపర్ హిట్ చేశాయి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటలు ఎప్పటికీ ఓ ఊపు ఊపుతాయి కొత్త ప్రేమ కథలో మొదటిసారి సల్మాన్ హీరోగా పద్దెనిమిది భాగ్యశ్రీ హీరోయిన్ గా ఈ మూవీని బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య ఈ సినిమాను కేవలం కోటి తొంభై లక్షల రూపాయల బడ్జెట్ లో తీశారు లో బడ్జెట్ ఫిల్మ్ అయిన ఆ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమా రేంజ్ కలెక్షన్లను సాధించింది దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలను వసూలు చేసింది రాజశ్రీ ప్రొడక్షన్స్ మరింత ఆర్థికంగా నిలదొక్కుంది ఓవర్ నైట్ లో భాగ్యశ్రీ సూపర్ స్టార్ అయింది సినిమా డైరెక్టర్ సైతం మంచి పేరు వచ్చింది కానీ సల్మాన్ ఖాన్ మాత్రం వెనుకబడిపోయాడు ఈ మధ్య జరిగిన ఐఫా వేడుకల్లో ఆయన మైనా ప్యార్యా గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు మొదటిసారి సల్మాన్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు అతను అలా ఎందుకు ఏడ్చాడనేది తెలుసుకోవాలి అంటే ముందు సల్మాన్ ఖాన్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ భాగ్యశ్రీ అనే రోమర్ గురించి తెలుసుకోవాలి సినిమా హిట్ అయిన తర్వాత ఇద్దరూ పలు ఫంక్షన్స్లో పాల్గొనడంతో ఈ రూమర్స్ వచ్చాయి కానీ అది నిజం కాదు మైనే ప్యార్కియా సినిమా చేసేటప్పటికీ భాగ్యశ్రీ వయసు పద్దెనిమిదేళ్లు పైగా ఆమె తండ్రి అప్పటికే లైఫ్లో సెటిల్ అయిన హిమాలయ దస్తానీ అనే వ్యాపారితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేశాడు ఒకవేళ సినిమా కాని మొదలు కాకుంటే భాగ్యశ్రీని మూవీ నుంచి ఆమె తండ్రి తప్పించేవారే అప్పటికే మూవీ షూటింగ్ నలభై శాతం పూర్తవడంతో మైనే ప్యార్కియా సినిమాను కొనసాగించారు ఇక పెళ్లి కూడా కుదరడంతో భాగ్యశ్రీ కనీసం సల్మాన్ ఖాన్ ను ముట్టుకునేందుకు కూడా మొదట సిగ్గుపడి భయపడి వణికిపోయింది నేను ఎప్పటి వరకు ఏ అబ్బాయిని కూడా చేయి కూడా తాకలేదు నేను చేయగలనా అన్నదట నిజం జీవితం వేరు సినిమా వేరు వాటి గురించి అస్సలు ఆలోచించద్దని చెప్పాడు మొదట కొన్ని సీన్లు చేసిన మరోసారి చేయనని చెప్పిందట ఇక ఆ తర్వాత డైరెక్టర్ తో పాటు సల్మాన్ కూడా సర్ది చెప్పడంతో భాగ్యశ్రీ ఒప్పుకుంది అంతెందుకు ఇద్దరి మధ్య ఉన్న ఒక ముద్దు సీన్ కోసం మధ్యలో గ్లాస్ ను పెట్టి ఆ కిస్సీను తీశారు ఆమె చేయనని చెప్పడంతో దర్శకుడు ఆ ప్లాన్ చేశారు ఇక గట్టిగా రెండు మూడు సార్లు హక్ చేసుకునే సీన్ కోసం తాను యాక్ట్ చేయలేనని సెట్ లోనే బోరన ఏడ్ చేసిందట భాగ్యశ్రీ మళ్లీ సల్మాన్ ఖాన్ సర్ది చెప్పడంతో చివరకు మమ అనిపించేలా సల్మాన్ ను హత్తుకుంది ఇలా సినిమాను పూర్తి చేశారు మూవీ రిలీజ్ అయ్యాక సినిమా సూపర్ హిట్ అయింది కానీ సినిమా హిట్ కాగానే తాను సినిమాలకు గుడ్ బై చెబుతున్నాను దస్తాని అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసిందామే దీంతో మీడియా ఫోకస్ మొత్తం ఆమె వైపే వచ్చేసింది అలాగే మరోవైపు సినిమా సక్సెస్ క్రెడిట్ భాగ్యశ్రీకి దక్కగా ఇండస్ట్రీలో మాత్రం డైరెక్టర్ కి పేరు వచ్చింది సల్మాన్ ఖాన్ ను ఎవ్వరూ పట్టించుకోలేదు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు మొత్తం భాగ్యశ్రీ మీద ఆమె మ్యారేజ్ మీద ఫోకస్ చేసేశారు అయినా నా కోసం ఒక్క సినిమాలో నటించాలని మన ఇద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే పది మంది నిర్మాతల క్యూలో ఉన్నారని సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీని బ్రతిమలాడాడు అయినా సరే ఆమె ఒప్పుకోలేదు మరోవైపు ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్లో తనకు తానుగా పాపులర్ అయ్యేందుకు భాగ్యశ్రీ గురించి గొప్పగా చెప్పేవాడు అప్పటికే ఇద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయి సక్సెస్ టూర్లు మీటింగులతో పాటు ఇద్దరూ కామన్గా మాట్లాడుకుంటున్న వాటిని కూడా ఫోటోలు తీసి సినిమా పేపర్లు ప్రేమ కథలు అల్లేసాయి దీంతో భాగ్యశ్రీ అప్పుడే సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చింది అది కూడా మీడియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ముందు దీంతో భాగ్యశ్రీ వార్నింగ్ ఇచ్చిన విషయం మీడియాలో రావడంతో సల్మాన్ పరువు కాస్తా పోయింది ఒక్క సినిమా ఛాన్స్ కూడా లేదు దీంతో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కొడుకు బాధను అర్థం చేసుకున్నారు ఇక అప్పటికే అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఆరు నెలల నుంచి కనీసం ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు బాలీవుడ్లో ఎవ్వరూ సల్మాన్ గురించి మాట్లాడుకోవడం లేదు మైనే ప్యార్కియా హిట్ అయినా సరే క్రెడిట్ మొత్తం హీరోయిన్ కి దర్శకుడికి వెళ్లడంతో పాటు హీరోకి పెద్దగా యాక్టింగ్ రాదనే విమర్శలు కూడా చూశారు అప్పుడు సల్మాన్ తండ్రి తన స్నేహితుడైన నిర్మాత జీపీ సిప్పితో మాట్లాడి ఒక ఫేక్ ప్రకటన యాడ్ ఇచ్చారు ఒక సినిమా పేపర్ కు రెండు వేల రూపాయలు ఇచ్చి తన తదుపరి సినిమా సల్మాన్ ఖాన్తో అంటూ సిప్పి ఫోటోతో సహా ప్రకటన ఇచ్చారు ఇది నిజమే అనుకొని టిప్స్ అధినేత రమేష్ మరుసటి రోజు సిప్పి ఆఫీస్కి వచ్చి మ్యూజిక్ రైట్స్ తనకే కావాలని ఐదు లక్షల రూపాయల చెక్ ఇచ్చారట వాస్తవానికి ఆ టైంకి సినిమా ప్రకటన అనేది ఫేక్ ఆ ఐదు లక్షల చెక్కును తీసుకొని సల్మాన్ ఖాన్ గురించి అడిగితే కుర్రాడికి మంచి ఫ్యూచర్ ఉంది పెద్ద స్టార్ అవుతాడు మైనే ప్యార్కియా తర్వాత దేశవ్యాప్తంగా అతని నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందోనని జనం ఎదురు చూస్తున్నారు అని చెప్పాడట ఇంకేముంది సరదాగా సల్మాన్ తండ్రి కోసం ఇచ్చిన ప్రకటనకు సిప్పి నిజరూపం ఇచ్చారు సల్మాన్ ఖాన్ తండ్రి రాసిచ్చిన కథతోనే సిప్పి సినిమా తీశారు అదే పత్తర్కే ఫుల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది కానీ భాగ్యశ్రీ సల్మాన్ మధ్య ఎఫ్ఐఆర్ ఏమాత్రం లేదని సల్మాన్ ఖాన్ కూడా స్వయంగా చెప్పాడు ఆ రోజుల్లో వచ్చిన పేరుతో తాను సినిమాలలో నిలదొక్కుకోవాలనుకున్నాను కానీ సీన్ రివర్స్ అయింది మ్యూజిక్ రైట్స్ కోసం చెక్కు తెచ్చిన రమేష్ తౌరాని నా పాలిట దేవుడయ్యాడన్నారాయన ఆయన మాటలను నమ్మి సిప్పి నాపై ఖర్చు పెట్టి సినిమా తీశారు రమేష్ తౌరాని గాని రాకుంటే ఆ ఫేక్ ప్రకటన కూడా వృధా అయ్యేదని ఐఫా వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు సల్మాన్ కొన్నిసార్లు మనల్ని దూరంగా ఉన్నవారు నమ్ముతారు దగ్గర వారు పట్టించుకోకపోవచ్చు నిజాయితీగా ఉన్నవారు దూరంగా ఉన్నా మనల్ని గుర్తిస్తారు అందుకు ఉదాహరణే నేను నాకు రమేష్కు పెద్దగా పరిచయం కూడా లేదు కానీ మైనే ప్యార్కి చూసి ఆయన పాటలు విని నమ్మకం పెంచుకున్నారు అంతేకాదు నా తదుపరి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఆయన ఎదురు చూశారట ఇలాంటి వారే మనకు సాయం చేస్తారు వారిని మనం గుర్తుంచుకోవాలి అన్నారు ఇక ఖాన్ల త్రయంలో కూడా సల్మాన్ ఖాన్ పని అయిపోయిందని మరోసారి నాతో ఎవరో సినిమా చేయలేదు కానీ బోనీ కపూర్ వాంటెడ్ సినిమా ఇచ్చి మరోసారి జనం ముందుకు తీసుకెళ్లి హీరోగా రెండోసారి నిలబెట్టారు వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు సల్మాన్ ఖాన్ అలా లేని ప్రేమను భాగ్యశ్రీ సల్మాన్ ఖాన్ మధ్య సృష్టించిన కొంతమంది కారణంగా భాగ్యశ్రీ వార్నింగ్ ఇచ్చింది దీంతో సల్మాన్ ఖాన్ మరింత హట్ అయ్యాడు ఇక బిగ్ బాస్ సీజన్ పదిహేనులో కొడుకు సినిమా ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పు లేసింది భాగ్యశ్రీ ఆనాడు షూటింగ్ లో భాగ్యశ్రీ వల్ల సల్మాన్ ఖాన్ అలాగే డైరెక్టర్ పడ్డ కష్టాలను నవ్వుతూ చెప్పింది కూడా ఇది మైనయా ఫ్లాష్ బ్యాక్ అలాగే కొన్ని స్వీట్ ఇన్సిడెంట్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి